प्रत्ययं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तं न विदुसुरा सुरगणाः देवाय तस्मै नमः। రాగద్వేషాలను వదిలి విషయాల వైపుకి ఇంద్రియాలు ఎవరికైతే చెరించవో అలాంటి వాళ్ళకి ప్రసాద స్థితి కలుగుతుంది. వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళ యొక్క వశంలో ఉంటాయి. విధేయాత్మ, వాళ్ళ మనసు, వాళ్ళ ఇంద్రియాలు అన్ని కూడా బుద్ధి చెప్పినట్టుగా నడుచుకుంటాయి. ఎప్పుడైతే అలా నడుచుకుంటాయో వాళ్ళకు ఒక ప్రసాద స్థితి ఏర్పడుతుంది. ప్రసాద స్థితి వల్ల లాభం ఏంటంటే సర్వ దుఃఖానాం హాని హాస్య ఉపజాయతే, సకల దుఃఖాల యొక్క వినాశనం కలుగుతుంది. ప్రసన్నమైన చిత్తం కలిగినటువంటి వాళ్ళకి బుద్ధి స్థిరంగా నిలబడిపోతుంది దేని మీదైనా సరే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మనస్సు శత్రువుగా ఉండదు కాబట్టి, వాళ్ళ మనస్సు సర్వ విధాల వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి. మనసు ఒక్కటి సహకరించిందంటే మనం త్రిలోకాల్లో జయించగలం. మనసు సహకారం లేకపోతే చిన్న విషయంలో కూడా మనము క్షణక్షణం ఓడిపోతుంటాం. విజయవంతమైనటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు కనుక చూసామంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ లేకుండా వాళ్ళ యొక్క మనసు ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళకి సహకారం అందిస్తాయి. వాళ్ళు వాళ్ళ గమ్యం మీదనే వాళ్ళకి దృష్టి ఉంటుంది. ఆ గమ్యానికి నడవలసినటువంటి సరైనటువంటి మార్గంలోనే వాళ్ళు నడుస్తారు. భౌతికంగా కానివ్వండి, పారమార్థికంగా కానివ్వండి, లేదు ఉత్త పారమార్థిక స్థితిలోనే ఉన్నారు. ఏ సాధువుగానో సన్యాసిగానో ఏ ఆశ్రమంలోనో లేదు ఏ కొండల్లోనో కుటీరంలోనే ఉన్నారు. అయినా అప్పుడే అక్కడ అట్లా అయినటువంటి వాళ్ళు కూడా మనసు సహకరించకపోతే గనక వాళ్ళకి ఏ ప్రసాద స్థితి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎవరికైతే ప్రసన్నమైనటువంటి స్థితి కలుగుతుందో వాళ్ళకి సకల దుఃఖాలు కూడా వాళ్ళకి దూరం అవుతాయి. అంటే దుఃఖాలు రావని కాదు, వాళ్ళకి నచ్చినటువంటి విషయాలు వచ్చినా వాళ్ళు దాని మీద వాళ్ళకి దృష్టి అనేటువంటిది ఉండదు. దుఃఖం సుఖం అనేటువంటివి మనం చూసేటువంటి భావనలోనే ఉంటాయి. ప్రతిదీ ప్రతి యొక్క కష్టాన్ని కూడా ఒక పెద్దదిగా భావించుకొని ఊహించుకొని చూసినప్పుడు మనిషి తను ఎదగకుండా ఉండడానికి తన యొక్క కష్టాలే కారణమని చెప్పుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా హిపోక్రసీ ఆత్మ వంచనే. మనిషి ఎదగకుండా ఉండడానికి వాళ్ళ యొక్క కష్టాలు కాదు కారణం, వాళ్ళ మనసు సహకారం అందించకపోవడం. అందువల్ల ప్రసన్నమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడికి ఏ విషయంలో అయినా సరే వాళ్ళ యొక్క బుద్ధి త్వరగా స్థిరంగా ఉంటుంది, వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించగలరు అని చెబుతూ కృష్ణుడు పాజిటివ్ గా చెప్పాడు. లేదు నెగిటివ్ గా తీసుకునేటువంటి వాళ్ళ స్థితి ఎలాగవుతుంది అని కూడా చూపించాడు. ఎందుకంటే ఎవరైతే ఏ మార్గంలో లేరో వాళ్ళ యొక్క జీవితం పతనం అవుతుంటుంది. చాలా మంది మేము అనుకుంటున్నామండి, అనుకున్నా మా కార్యాలు జరగటం లేదండి, మా కర్మ బాగలేదండి, దేవుని చూపు మా మీద లేదండి, దేవుడి కృప లేదండి, అందువల్లే మేము ఏ విషయంలో కూడా ముందుకు పోలేకపోతున్నాము అని మనిషి ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని, లేదు తన కర్మని, లేదు భగవంతుని నిందించుకుంటూ బతికేస్తాడు లోకంలో. అంటే తను ఎదగకుండా ఉండడానికి ఇంకెవరో కారణం అని గనక అనుకుంటే వాళ్ళకి మనసు శాంతి కలుగుతుంది. వాళ్ళదే తప్పు అనుకుంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు అనమాట. ఇది మూర్ఖత్వ స్థితి. ఎప్పుడు కూడా కార్య సాధకుడైనటువంటి వాడు తను ఎదగకుండా ఉండడానికి ప్రతిబంధకాలన్నీ కూడా తన లోపల నుంచే వస్తున్నాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి తన మనసు సృష్టించినటువంటి ప్రతిబంధకాలను తను సులభంగా దాటగలడు, సులభంగా వాటన్నింటినీ వదిలిపెట్టి ముందుకు సాగిపోతాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనసు చేయవలసినటువంటి కర్తవ్యం మీద వదిలేసి అన్యమైనటువంటి విషయాన్ని పట్టుకున్న దానివల్ల ఏమవుతుందంటే టైం అయిపోతుంటుంది, వాళ్ళ యొక్క ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. కాబట్టి అన్యమైనటువంటి ఆలోచనలను తీసుకొచ్చి ముందుకు సాగకుండా ఏ విషయంలోనూ లక్ష్యాన్ని చేరకుండా ఉండడానికి కేవలం ఎవరెవరి మనసే వాళ్ళకి కారణం. రాగద్వేషాలతో కూడుకున్నటువంటి వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఇతరుల పట్ల క్రోధంతో ఆవేశంతో ద్వేషంతో ఊగిపోతుంటుంది. అంటే పక్కన వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాలా, అపకారం చేయాలా, వాళ్ళు పతనమైతే చూడాలా అని తృప్తి పడుతుంటుంది రాగద్వేషాలతో కూడుకున్నటువంటి మనస్సు. ఎదగాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే వీటన్నింటినీ పక్కకు వదిలేసి తను ముందుకు వెళ్ళిపోతుంటాడు, ముందుకు సాగిపోతూ ఉంటాడు. సముద్రం ఒడ్డు దగ్గరికి పోయి సముద్రానికి పోయి స్నానం చేయాలా అనుకుని వెళ్తాడు. ఎంత తీర్చాడు, ఏమయ్యా ఎందుకు చేయలేదంటే అలలన్నీ ఆగిపోయాక చేస్తానన్నాడు అనుకోండి. అలలు ఆగేది ఉండదు, మన స్నానం అయ్యేటువంటిది ఉండదు. సో సముద్ర స్నానం చేయాలనుకున్నటువంటి వాడు అలల మధ్యలోనే స్నానం చేయాలా, వాడు ముందే ఆ విషయంలో
నిశ్చయాత్మక బుద్ధితో వెళ్ళాలా, వెళ్ళిన తర్వాత అది ఆచరించాలి. ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట. కార్యాన్ని సాధించుకోవాలంటే ఫస్ట్ నా బుద్ధిలో స్థిరమైన నిర్ణయం ఏర్పడాలా, నేను ఏర్పరచుకున్నటువంటి నిర్ణయం ప్రకారము నేను చేసుకోగలగాల. సో అలాంటి వాళ్ళు ఏదైనా సాధించేస్తారు. వాళ్ళు ధ్యానంలో కానివ్వండి, జ్ఞానంలో కానివ్వండి, లేదా భౌతిక విషయాల్లో కానివ్వండి, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళని ఇతరులందరూ ఫాలో అవుతారు. చాలా మంది అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి? మేము ఎన్నో సార్లు అనుకున్నాము కానీ మేము సాధించలేకపోతున్నామంటే, ఆ సాధించలేకపోతున్నాము, మాకు పరిసరాలు ప్రకృతి సహకరించడం లేదు, ఇవన్నీ కూడా మన మనస్సు సృష్టించినటువంటి ప్రతిబంధకాలు. ఈ విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. మనం మన దృష్టి ఎప్పుడు కూడా ఏకాగ్రంగా ఉండాలి. అన్యమైనటువంటి ఆలోచనలని మనం తోసిపుచ్చాల, వాటిని వదిలిపెట్టేయాల. కొంతమంది ఏంటి, కొంచెం చేసిన తర్వాత కష్టం కలిగిన తర్వాత డ్రాప్ అయిపోతుంటారు. అయ్యో ఇంత కష్టమా అని. కొన్ని డ్రాప్ అయిన తర్వాత మేమే వదిలేసామనుకోవచ్చు కదా అనుకోరు. అయ్యో మేము ఎదగలేకపోతున్నాం అనుకుంటారు. వదిలిపెట్టింది నువ్వే, ఎదగలేకపోతున్నాను అనుకునేది నువ్వే, బాధపడేది నువ్వే, నాకు పరిస్థితులు సహకరించడం లేదనేది నువ్వే. అన్నిటికీ ఏంటంటే మన మనసే కారణం అవుతున్నది. అందుకే మనసు సహకరిస్తే త్రిలోకాలను జయించడం సులభం. ఈ మనసు సహకరించకపోతే గనక మన చిన్నది కూడా మనకి పెద్ద ప్రతిబంధకం అయిపోతుంది. మనం ఏ విషయంలో కూడా రాణించలేము అని చెబుతూ సరైనటువంటి ఏకాగ్రత భావం లేనటువంటి వాడు, వివేకవంతుడు కాని వాడికి వాళ్ళ పరిస్థితి ఏంటి? లోకంలో ఎక్కువ మంది ఈ విధంగానే మిగిలిపోతుంటారు. దానికి కారణం వాళ్లేని గుర్తించిన రోజు వాళ్ళు ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడతారు. నెక్స్ట్ శ్లోకంలో అత్యద్భుతంగా చెప్తున్నాడు గీతాచార్యుడు, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిః అయుక్తస్య, అయుక్తుడు అంటే ఏంటంటే కార్యాన్ని సాధించేటువంటి వాడు. కార్యాన్ని సాధించాల, కార్యంలో సఫలం చెందాల. మన దృష్టి అంతా మన ప్రయత్నం మీదే ఉండాల. ఏదో ఒక రకంగా కార్యాన్ని సాధించేటువంటి మార్గంలో ఉండాలి. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా గొప్ప ఆదర్శ పురుషులు, వాళ్ళని చూడాలని, వాళ్ళని కలవాలని, వాళ్ళతో సంభాషించాలని, వాళ్ళ ద్వారా ఏదైనా మెసేజ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతుంటారు, తాపత్రయపడుతుంటారు. ఎవరైతే ఫేమ్ అవుతారో ఫేమస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వెళ్ళి టాప్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. కానీ అందరూ అవ్వలేకపోతున్నారు. ఎందుకు అవ్వలేకపోతున్నారండి? ప్రయత్న దోషం, వీళ్ళ ఎఫర్ట్ సరిగా లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఏంటంటే, నీ గోల్ ఏమో ఉన్నతంగా ఉంటుంది, నీ ప్రయత్నం మాత్రము లక్ష్యాన్ని సాధించేటువంటి మార్గంలో కాకుండా అపసవ్య దశలో నడుస్తుంటుంది. నా గమ్యము, నా లక్ష్యము, నా గోల్ అనేది నాకు ఒకటి ఫిక్స్డ్గా ఉన్నప్పుడు దాన్ని రీచ్ అయ్యే మార్గం కూడా నేను కరెక్ట్గా ఫాలో అవ్వాలి. లక్ష్యాలు లేక మనిషి పాడవటం లేదు. లక్ష్యాలు లేని దాని వల్ల ఉన్నత స్థాయికి అందుకోలేకపోవడం కాదు. ఎవరిని అడిగినా నీ జీవిత ఆశయం ఏంటి, నీ జీవిత లక్ష్యం ఏంటంటే అందరూ పెద్ద పెద్దవే చెప్తారు. మరి పెద్ద పెద్దవి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు, నిర్ణయించుకుంటున్నారు, కానీ అందుకోలేకపోతున్నారు. ఏంటంటే సరైనటువంటి మార్గాన్ని వాళ్ళు అనుసరించడం లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి మార్గంలో వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళకి నచ్చినటువంటి మార్గంలో వాళ్ళు నడిచిన దాని వల్ల వాళ్ళు గమ్యానికి దూరం అయిపోతారు. నేను బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైను, బస్సు లేదు, వెహికలో లేదు, ఫ్లైట్ ఏదో ఒకటి పోవాలి. నేను ఢిల్లీ వెళ్ళాలని నాకు ఇష్టమే, నా నిర్ణయం కూడా అదే, నా కళ అదే. ఈ మధ్య చాలా మంది కళ కనండి, కళలు నిర్ణయించుకోండి అంటున్నారు. కొత్త కళలు కనుంటే పగటి కళ్ళగానే మిగిలిపోతాయి. కళ కనడంలో లేదు, లక్ష్యాన్ని పెట్టుకోవడంలోనే లేదు. లక్ష్య సాధన వైపు నడవడం అనేటువంటిది, సరైనటువంటి మార్గంలో నడవడం అనేటువంటిది. నేను ఢిల్లీ వెళ్ళాలనుకున్న దాన్ని ఢిల్లీ కాకుండా ఢిల్లీ వెళ్ళాలని మనసులో నిర్ణయమే, అదే నా ఆశ కూడా. కానీ నేను మార్గాన్ని మాత్రము నేను కలకత్తా వైపు వెళ్లే మార్గంలో నేను నడుస్తూ, నేను వెళ్లే మార్గంలోనే నా డెస్టినేషన్ రావాలని నేను కోరుకుంటా. అది తప్పు అందుకు వాడు అనుకోలేడు. సో నీ గోల్ అనేది నీకు ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు నీ గమనం కూడా ఆ వైపే సాగాలి. అందుకే సరైనటువంటి మార్గంలో నువ్వు నడవగలవాలి. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తుడు కానటువంటి వాడికి వాడి నిర్ణయం సరిగ్గా ఉండు. వాడి ప్రయత్నం అపసవ్య దశలు ఏదో ఒకటి చేస్తుంటాడు, కానీ అవసరం ఎందుకు చూడు. ఏదో ఒకటి చేసిన దానివల్ల మనకు కావాల్సింది మనకు లభించదు. ఏది కావాలో దాన్ని పొందడానికి సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి ప్రయత్నం చేసినప్పుడే నాకు లభిస్తుంది.
ఏదోకటి చేయడం అనే దాని వల్ల ఎవరు కూడా లక్ష్యాన్ని అందుకోలేరు. అయుక్త అంటే ఇక్కడ రెండు, అసలు సరైనటువంటి నిర్ణయం లేకుండా అసలు ప్రయత్నం చేయని వాడని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే అవసరమైన ప్రయత్నం కాకుండా అన్యమైనటువంటి ప్రయత్నం చేసేవాడని కూడా అర్థం. నాస్తి బుద్ధి అయుక్త, అతనికి వివేకం ఏమాత్రం ఉండదు. నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అంటాడు అన్నమాట. అసలు నేను పట్టుకున్నది కుందేలా కాదని కూడా వాడు నిర్ణయించుకోడు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసులో ఇది కరెక్ట్ అని ఊహించుకుంటారు, అదే కరెక్ట్ అని భావించుకుంటారు. ఎవరైనా సత్యాన్ని చెప్పినా సత్యాన్ని చెప్పిన వాళ్ళని నిందిస్తారే తప్ప ఎక్కడ మనం మన అండర్స్టాండింగ్ లో ఎక్కడ లోపమని వాళ్ళు కనీసం గమనించుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళని కూడా అయుక్త, సరైనటువంటి ప్రయత్నం లేనటువంటి వాళ్ళని కూడా అయుక్త అని ఇక్కడ మనకి గీతాచార్యుడు సంబోధించాడు. నాస్తి బుద్ధి అయుక్త శక్తుడు కానటువంటి వాడు, అన్యమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటుండేటువంటి వాడికి వివేకం ఏమాత్రం ఉండదు. అందుకే నీకు బుద్ధి ఉందా, వివేకం ఉందా, వివేకాన్ని పెంచుకో, వివేకాన్ని పెంచుకో, అండర్స్టాండ్ చేసుకో, సరైనటువంటి అవగాహనతో విచారణ చేసి నిర్ణయించుకో. పెద్దవాళ్ళు తిట్టేటప్పుడు ఈ విధంగా తిడుతుంటారు, బుద్ధి ఉపయోగించు, బుద్ధి ఉపయోగించని. నేను సరైనటువంటి ప్రయత్నం చేయటం లేదంటే అర్థం ఏంటంటే నా మనసు ఏదో ఒక దాన్ని ఊహించుకొని దాన్ని నమ్మి దాన్ని పట్టుకొని ఉంటుంది. కొన్ని విషయాల్లో కరెక్టు అని నా మనసు భ్రమించినటువంటివి అవి తప్పై ఉంటాయి. ఎండమావిలో నీళ్లున్నట్టుగా మన కళ్ళకి గోచరమవుతుంది. మన కంటికి కనపడినదంతా సత్యం కాదు, మనసు మన మనసు చెప్పిందంతా గొప్పది కూడా కాదు. ముందు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి, అసలు నా మనసు చెప్పింది కరెక్టా కాదా. కరెక్ట్ అని ప్రమాణం ఏంటి? నా మనసుకే తెలుస్తుంది. నీ మనసే ప్రమాణం అయితే అసలు జ్ఞాని, నీకు ఫుల్ జ్ఞానంలో ఉన్నట్టు. నీకు అసలు గురువు అవసరం లేదు, నీకు మార్గం అవసరం లేదు, నీకు గమ్యం అవసరం లేదు. ఎందుకంటే గమ్యాన్ని చేరినటువంటి వాడికి అన్ని సాధక బాధకాలు తెలిసినటువంటి వాడు, ఫైనల్ అల్టిమేట్ రీచ్ అయినటువంటి వాడికి ఇక నడవాల్సిన మార్గం లేదు. నేను ఢిల్లీ వెళ్ళాలనుకుని ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలనుకోను. ఢిల్లీలో నాకు కావాల్సినటువంటి ప్లేస్కి నేను వెళ్తాను. అలాగే నా మనసే నాకు తెలుస్తుందంటే నీ మనసుకు ఆల్రెడీ కరెక్ట్ అయితే నీ మనసు ఇంకా ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టే, ప్యూరిఫై అయిపోయినట్టే. ప్యూరిఫై అయినటువంటి మనసే కరెక్ట్ దాన్ని చెబుతుంది. కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు కూడా కరెక్ట్ చెప్పదు. మనకి భగవద్గీత ప్రథమంలోనే అర్జునుడు తన కన్ఫ్యూజన్ ని కృష్ణుడి ముందు ప్రజెంట్ చేశాడు కాబట్టి, కృష్ణుడి ముందు అంగీకరించాడు కాబట్టి కృష్ణుడు సరైనటువంటి మార్గాన్ని చూపించగలిగాడు. లేదు నాదే కరెక్ట్ కృష్ణ అంటే ఇక ఈయన చెప్పేది ఉండదు, ఆయన దిద్దుకునేది ఉండదు, ప్రతిదీ కూడా ధర్మ విరుద్ధమైపోతుంది. అయుక్తస్య నాస్తి బుద్ధి, అటువంటి వారికి వివేకం ఉండదు. ఒకవేళ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏదైనా చెప్పినా వాడు చెబుతూ ఉంటాడు, కానీ అంటే వాడి హృదయంలో స్వీకరించడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు రాంగ్ మోషన్స్ తో వాడి మైండ్ని ఫుల్ చేసుకున్నాడు. నేను ఒక గ్లాసులో పాలు పోయాలంటే ఖాళీగా ఉండే గ్లాసులు అయితే నేను పోస్తాను. ఆల్రెడీ ఫుల్ అయిపోయినటువంటి గ్లాసులో నేను పోసిన కింద పోతాయి. ఒక సంగీత విద్వాంసు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడు. గురుదేవ నాకు సంగీతం నేర్పించండి అని అంటే సరే నేను నేర్పిస్తాను. వీళ్ళకి ఏంటంటే పోయి పోకముందు ఎప్పుడు ఎంతకాలం పడుతుంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? ఇంకా నువ్వు ఫస్ట్ జాయినింగ్ డే, ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఏమి, ఇది కంప్లీట్ అయిపోవాలా, నాకు రిజల్ట్ వచ్చేయాలా? ఎందుకంటే ప్రతి ఒక్కడు రిజల్ట్ మీద ఆశ పెట్టున్నాడు, అది ప్రాబ్లం అనమాట. ఆ దాని మీద దృష్టి అనేటువంటిది ఉన్నప్పుడు నీ ప్రయత్నంలో విఫలమైపోతుంటావు. నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం గురించి తెలుసుకున్నా నువ్వు చేసే విధానము, నువ్వు చేసే పద్ధతిలో తారుమారులు చేస్తావు కాబట్టి, తేడా చేస్తావు కాబట్టి అక్కడ నువ్వు ఫెయిల్యూర్ కేసుగా అయిపోతావు. సో అందుకని నేను అడిగాడు. అంటేనే గురువుకు నవ్వు వచ్చింది. అసలు వీడికి 10 ఏళ్ళని చెప్తామా, 12 ఏళ్ళని చెప్తామా? ఒకవేళ చెప్పినా మొదట ఉన్న ఉత్సాహం ఉంటుంది. చాలా మందికి ఉత్సాహం వస్తుంది, ఓ అని ఉత్సాహం వస్తుంది, ఒక పాల పొంగలాగా మళ్ళీ అది సర్రని డౌన్ అయిపోతుంటుంది. పాల పొంగలాంటి ఉత్సాహం ఉండేటువంటి వాడు ఏ మార్గంలో కూడా వాడు విజయ తీరాలను చేరుకునేటువంటి అవకాశం లేదు. ఉత్సాహం అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉండాలి, దాన్ని ఫైర్అప్ చేసుకుంటూ ఉండాల. అంటే ఈయన అన్నాడు, బాగా కష్టపడితే ఒక 5-6 ఏళ్లలో వస్తుంది నాన్న. అంటే గురువు గారు నాదొక మనవి, వీడు పోయిన తర్వాత వీడి మాటలు గురువు వినాల్సిందే. గురువు చెప్పింది వీడు వెండు. నేర్చుకోవడానికి వెళ్ళినటువంటి వాడు ఎవరికైతే ఈ జ్ఞానం తెలుసో వాళ్ళ దగ్గర వినాల, మాట్లాడలేకుండా అడ్డుపడుతుంటారు. చాలా మంది ఇలాగే ఉంటారనమాట. ముందు వాళ్ళు ఏదో వాళ్ళకి తెలుసు అన్నట్టుగా అందరికి చెప్పేయాల. అందరూ చెప్పడం ప్రారంభిస్తే ఆచరించేవాడేవాడున్నాడు, చేసేవాడేవాడున్నాడు? అందుకే చేసేది అధికంగా ఉండాలి, చెప్పేది తక్కువగా ఉండాలి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండి పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబమునగున విశ్వదాభిరామ వినరవేమా నడవేమన. అంటే కంచు పాత్ర గడగడగడ సౌండ్ చేస్తుంది.
అలాగే అల్ప బుద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ గడబడ చేసేస్తారన్నమాట. వాళ్ళకి షో ఆఫ్, వీళ్ళకి అన్ని తెలుసు అని అందరికి చూపించుకోవాలి. సజ్జనుండు పలుకు చల్లగాను, సత్పురుషుడు అయినటువంటి వాడు చాలా కూల్ గా మాట్లాడతాడు. కంచు మోగినట్లు కనకంబు మోగిన ఒక బంగారు పాత్ర కిందకి వెయ్యి, కంచు పాత్ర ఢామ్ అని శబ్దం అవుతుంది. బంగారాన్ని చాలా సౌండ్ చాలా తక్కువ అవుతుంది. సో అందుకని వీడు కంచు పాత్ర వెంటనే పోయాడు అనమాట. అన్నాడు, అయ్యా గురుగారు, నేను ఇంతకు ముందు ఇంకొక గురువు దగ్గర 6 నెలలు నేర్చుకున్నాను, ఇంకొక గురువు దగ్గర 1 సంవత్సరం నేర్చుకున్నా, ఇంకొక దగ్గర 2 ఏళ్ళు నేర్చుకున్నా. వీడంతా జాక్ ఆఫ్ ఆల్ అనమాట, అన్ని పరిభ్రమించేశాడు. వీడు వెళ్ళింది నేర్చుకోవడానికి, గురువుల్ని టెస్ట్ చేయడానికి. గురువుల్ని టెస్ట్ చేసిన దాని వల్ల నువ్వు జ్ఞానంలో ఎదగలేవు. వాళ్ళని టెస్ట్ చేయడానికి ముందు మన టెస్టింగ్ చేసే కెపాసిటీ మనకుందా లేదా, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైనటువంటి విషయం. సో అందుకని ఇక ఆల్రెడీ 4 ఏళ్ళు అయిపోయింది గురువు గారు, ఆల్రెడీ 4 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా 2 ఏళ్ళే కదా, నాకు ఇంకా 2 ఇయర్స్లో వచ్చేసింది కదా, మీరు చాలా గొప్పవారిని వినొచ్చాను, మీరే నన్ను ఎలాగైనా దాటించాలా. ఇప్పుడు బట్టి కొట్టుకుపోయినాడు అనమాట ఈ డైలాగ్స్. అంటే అప్పుడు గురువు అన్నాడు, నాయన ఇన్ని నేర్చుకొచ్చావా, అయితే ఇదంతా మర్చిపోవాలి ఫస్ట్, ఇదంతా మర్చిపోతే అప్పుడు నేను చెప్పింది నీకు ఎక్కుతుంది, ఇదంతా మర్చిపోవడానికి నీకు 6 ఏళ్ళు పడుతుంది, కొత్త నేర్చుకోవడానికి 6 ఏళ్ళు కాబట్టి నీకు 12 ఏళ్ళు పడుతుంది అన్నాడు. అదేంటది, వీడికి వీడు ఇత్తుడు కాదన్నమాట, వీడు కంటిన్యూస్ గా స్థలాన్ని మారుస్తానంటున్నాడు, పరిసరాలను మారుస్తున్నాడు అంటాడు, నేర్పించే వాళ్ళని మార్చాలనుకుంటున్నాడు. కానివ్వండి, ఎందుకు ఒకదాన్ని వదిలి ఒకటి వెళ్ళిపోతున్నాడంటే, వీడు హయ్యెస్ట్ అయిపోయిన తర్వాత కాదు వెళ్ళడము. పంపించి వీడు వాదించాడు, గురువు గారు ఎలిమెంటరీ అయిన తర్వాత హై స్కూల్ కదా, హై స్కూల్ అయిన తర్వాత జూనియర్ కాలేజ్ కదా, తర్వాత డిగ్రీ కదా, నాకు ఆల్రెడీ 3 సెషన్స్ అయిపోయినాయి. నువ్వు అయిపోయినాయి అంటున్నారు, వాళ్ళు అయిపోయాయి అంటున్నారు, అసలు ఆ గురువు దగ్గర ఎందుకు వదిలేసావు? ఏమోనండి, ఆయన కొంచెం టైం కానీ ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా అతను అరిచేవాడండి, నాకు డిస్టర్బ్ అయిపోతే నేను సరిగా చేయలేకపోతున్నాను, గురువు మీద కంప్లైంట్ ఒకటి. ఇంకొక అతను మధ్య మధ్యలో ఊరు వెళ్ళిపోతున్నాడండి, ఒకరోజు పాఠం చెప్తే ఇంకో రోజు సరిగా చెప్పడు కాబట్టి నేను ఆ గురువును వదిలేసాను. అంటే వీడు గురువు మీద కంప్లైంట్ చెప్పుకుంటున్నాడు. అయుక్తుడైనటువంటి వాడు, యుక్తుడైనటువంటి వాడు ఇప్పుడు కంప్లైంట్లు వెతకడు. నాస్తి బుద్ధి, సరైనటువంటి ప్రయత్నం లేనటువంటి వాడు తక్కువ ప్రయత్నంతో చాలా తొందరగా గొప్ప గొప్ప తీరాలను చేరిపోవాలా, వీడికి ఆలపై సడన్ గా ముడిపడాలన్నమాట. సడన్ గా ఎక్కడైనా భూకంపం వస్తుంది చూడండి, ఆ మాత్రం వీడికి భూకంపం ముడిపడ్డట్టుగా, పిడుగులు పడ్డట్టుగా, వీడికి జ్ఞానం చెల్లనిట్లు ఎదిగిపోవాలంటే ఆత్రగాని బుద్ధి మట్టమన్నారనమాట. వీడికి వెంట వెంటనే అయిపోవాలి, రిజల్ట్ ఇమ్మీడియట్ గా కనపడాల. ఇలా ఆత్రపరుడైనటువంటి వాడు వాడేది సాధించలేడు. నాస్తి బుద్ధి హయుక్త, ప్రయత్నం చేయనివాడు అందుకోలేడు. క్షణక్షణము ప్రయత్నాలు మానుకుంటూ మార్చుకుంటూ ఉండేటువంటి వాడు కూడా వాడేది, వాడికి సరైనటువంటి వివేకం ఉండదు. నచాయుక్తస్య భావన, సరైనటువంటి వివేకం లేనటువంటి వాడికి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండేటువంటి అవకాశం లేదు. వాడి మనసు చలించిపోతుంటుంది క్షణక్షణము, పాదరసంలాగా కదిలిపోతుంటుంది. పాదరసంలాగా కదిలిపోయేటువంటి వాడి మనసు ఏం సాధించగలదు? వాడికి ఏంటంటే కంటిన్యూస్ చేంజ్ కావాలి. ఎప్పుడు చేంజ్ వెతుక్కుండా ఉంటాడు. చేంజ్ దేనికి? నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత లక్ష్యాన్ని చేరడమే. నువ్వు క్రియేటివ్ గా ఆలోచిస్తే గనక నీ లక్ష్యాన్ని అందుకునే మార్గం కూడా చాలా క్రియేటివ్ గా ఉంటుంది. వీడు అలా కాదు, వీడు మార్చుకుంటుంటాడు అనమాట. ప్రతిదీ మారిపోతుండాలి. ఆల్రెడీ ప్రపంచం మారుతున్నది, ఆల్రెడీ నీ బుద్ధి మారుతున్నది, నీ మనసు మారుతున్నది, సర్వం మారుతున్నది. మారేటువంటి వాటిల్లో మారందాన్ని పట్టుకొని జ్ఞానం చెప్తుంటే వీడు ఆల్రెడీ మారేటువంటి దాన్ని ఇంకా ఎక్కువ పెను మార్పులు కావాలనుకుంటాడు. ఇంత పెను మార్పులు కావాలనుకున్నవాడు వాడు ఏది పొందలేడు. నచాయుక్తస్య భావన, వాడికి నిశ్చయాత్మకమైనటువంటి ధ్యానము కుదిరేటువంటి అవకాశమే లేదు. నచా భావయత శాంతి, వాడు ఎక్కడన్నా వాడికి శాంతి ఉండదు, రెస్ట్లెస్ గా ఉంటుంది. వాడి ఇంద్రియాలు రెస్ట్లెస్, వాడి మైండ్ రెస్ట్లెస్, వాడి బుద్ధి రెస్ట్లెస్, వాడి బాడీ రెస్ట్లెస్, కంటిన్యూస్ రెస్ట్లెస్ గా ఉంటుంది అనమాట. ఎందుకు ఆ విధంగా ఉన్నాడో కూడా వాడు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే అవన్నీ ఉండడం తప్పు కాదు, వాటి నుంచి బయటపడకపోవడం తప్పు. బయటపడేటువంటి మార్గాలు ఉన్నాయి. నచా భావయత శాంతి, కాబట్టి నిశ్చయాత్మకంగా వాడి యొక్క వివేకము, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క మనసు లేనప్పుడు శాంతి అనేటువంటిది ఎలా కుదురుతుంది? యూనివర్సల్ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుత కాలంలో ప్రశాంతత కావాలి. కొంతమంది, గురుదేవా మాకు ప్రశాంతం ఎలా, ప్రశాంతత ఎలా సిద్ధిస్తుందో మాకు చెప్పండి, మాకు మార్గం చూపించండి. ఇదేమైనా అంగట్లో దొరికే వస్తువా? ఒక క్రోసిన్ టాబ్లెట్ కావాలంటే మెడికల్ షాప్ పోంటాము, ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ కావాలంటే పలానా స్టోర్కి పోంటాము, బట్టలు కావాలంటే బట్టల షాప్కి వెళ్ళమంటాము, స్వీట్స్ కావాలంటే స్వీట్ షాప్
వెళ్ళమంటాం. ప్రశాంతత అనేటువంటిది ఏదో ఒక అంగట్లో అమ్మబడేటువంటి వస్తువు కాదు. సద్గుణాలు కానివ్వండి, వ్యక్తిత్వం కానివ్వండి, ఏకాగ్రత కానివ్వండి, ఆనందం కానివ్వండి, ప్రశాంతత కానివ్వండి, ఇవేమో వస్తువులు కాదు. మన మనసు సరైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం లోపల పొందవలసినటువంటి కొన్ని అనుభవాలు ఇవన్నీ కూడా. సో అందుకని ఇవన్నీ పొందడం కోసం నువ్వు ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను తీర్థయాత్ర చేశాను, నేను జపతపాదులు చేశాను, నేను ధ్యానాలు చేశాను, నేను అరణ్యాల్లో తపస్సు చేశాను, కానీ నాకు తపస్సు అంటే తెలియదు, నాకు ధ్యానం అంటే అర్థం అవటం లేదు, నాకు శాంతి అనేటువంటి దొరకలేదు. కొంతమంది వస్తూ ఉంటారు, మేము పాదయాత్రలో వచ్చాము. సరే అయితే బాగుంది కదా, ఆ ఇంత పాదయాత్ర చేశామండి, అయినా మా మనసుకి అంటే ఇంకా కొరతగా ఉందండి, ఇంకా లోటుగా ఉందండి, ఇంకా కొరతలు లోట్లు ఉన్నాయంటే నీకు ఒకటి కావాలంటే నువ్వు అది ఇంకొక దగ్గర వెతుకుతున్నావు. మనకు కావాల్సిన వస్తువు కావలసిన స్థానంలోనే వెతుక్కోవాలా? లేని దగ్గర నువ్వు వెతకడానికి లేదు. ఆవు ఉంటుంది, ఆవు దగ్గర పాలు పిండుకోవాలా? ఆవు తోకను పట్టుకొని ఆవు కొమ్ములు పట్టుకుంటేనే నీకు పాలు రావు. ఆవు పొదుగు దగ్గర కూర్చొని పాలు చేపుకొచ్చినప్పుడు అప్పుడు పిండుకుంటేనే నీకు పాలు అనేటువంటివి లభిస్తాయి. ఉండేది ఒక దగ్గర అయితే నువ్వు ఇంకో దగ్గర వెతుకుతున్నావు కాబట్టి నీకు శాంతి దొరకటం లేదు. కాబట్టి అది ఉండే స్థానం ఎక్కడంటే నా లోపలే, నా మనసులోనే. ప్రశాంతత ఆనందం అనేటువంటిది బయట లేనే లేదు. బయటే కనుక ఉంటే కనుక దాన్ని కూడా దొడ్డీ చేసేసి ఉంటారు భగవంతుడు. దాన్ని మన హృదయంలో పెట్టేశాడు అనమాట. కాబట్టి లోపల వెతుక్కో. వీడేం చేశాడంటే తన లోపల ఉన్నదని గుర్తించలేకపోతున్నాడు, చెబితే అర్థం చేసుకోలేకపోతున్నాడు, చూసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వివేకం అనేటువంటిది లేదు కాబట్టి. నచ భావయత శాంతి, ఏకాగ్రత లేనటువంటి వాడికి, సరైనటువంటి అవగాహన లేనటువంటి వాడికి, ఉన్నతమైనటువంటి సాత్విక భావనలు లేనటువంటి వాడికి శాంతిహీన అతనికి శాంతి ఉండేటువంటి అవకాశమే లేదు. అశాంతస్య కుతసుఖం, శాంతి లేనటువంటి వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే త్యాగరాజ స్వామి శాంతి లేక సౌఖ్యము లేదు అన్నాడు. శాంతి లేకపోతే నీకు సౌఖ్యం అనేటువంటిది ఉండదు, తృప్తి అనేటువంటిది ఉండదు, ఆనందం అనేటువంటిది ఉండదు, హాయి అనేటువంటిది ఉండదు. అందుకని ఈ హాయి అనేటువంటి స్థితిని వాడు అనుభవించలేక నిద్రలో జారిపోతున్నాడు. బలవంతంగా నిద్రలో వాడు పొందుతున్నాడు. ఆ పొందినంతసేపు తనకి ఆనందం ఉన్నదనేటువంటి అనుభవాన్ని కూడా వాడు గుర్తించలేనటువంటి జడస్థితిలో పడిపోతున్నాడు. అలసిపోవడము, విశ్రాంతి తీసుకోవడము, తిరిగి ఆరాట పడ్డము, బయటకు పరిగెత్తడము, అలసిపోవడము, మళ్ళీ నిద్రలో వెతుక్కోవడం, ఇదే జరుగుతున్నది. అందువల్ల నిజమైనటువంటి సుఖం ఎవరికి లభిస్తుందంటే సరైనటువంటి స్థితిలో ప్రయత్నం చేసి తన హృదయంలోనే ఆనందాన్ని పొందేటువంటి వాడికి మాత్రమే అది లభిస్తుంది. అది ఎవరు పొందుతారంటే ఎవరైతే రాగద్వేషాల నుంచి పూర్తిగా బయటపడతారో, మనసుని ఇంద్రియాలని నియమంలో పెట్టుకుంటారో, అలాంటి వాడికి కలిగినటువంటి ప్రసాద స్థితి సకల సౌఖ్యాలని వాడికి ప్రసాదం చేస్తుంది. ఎందుకంటే అతను వివేకవంతుడు కాబట్టి. అందుకే వివేకవంతుడైనటువంటి వాడు తక్కువ ప్రయత్నంతో తక్కువ సమయంలో తను పొందాలనుకున్నటువంటి స్థితిని చేరతాడు. మూర్ఖుడైనటువంటి వాడు జన్మజన్మల జీవితాంతం శ్రమిస్తూ కూడా శాంతి లేక సుఖము లేక దుఃఖంలో కొట్టుకొని పోతాడు అని చెబుతూ గీతాచార్యుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. హరి ఓం.